భారతీయుడు సినిమాలో క్యారెక్టర్ కోసం యూ ట్రైడ్ అలాట్. యు హ్యావ్ సెంట్ యువర్ పిక్చర్స్ టు డైరెక్టర్ శంకర్. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను బికినీలో ఉన్నటువంటి పిక్స్ నేను శంకర్కి పంపించాను అని. వాట్ డస్ ఇట్ మీన్? ఎందుకని ఆ బికినీస్ లో ఉన్నటువంటి ఆ పిక్స్ ఎందుకు పంపించాలని? ఎందుకంటే ఫస్ట్ నన్ను ఊర్మిళ క్యారెక్టర్ కోసం చూసారు. సో అప్పుడు దే ఆస్క్డ్ ఫర్ స్విమ్ సూట్ పిక్చర్స్. ఓకే, ఫస్ట్ నన్ను ఊర్మిళ క్యారెక్టర్ లో వేద్దామని అనుకున్నారు భారతీయుల్లో. నా టైం చూడండి, ఆ టైంలో రంగీలా ట్రైలర్ వచ్చింది. రంగీలా ట్రైలర్ చూస్తే ఊర్మిళ అని ఇమీడియట్లీ సెలెక్ట్ చేసేసారు. కాకపోతే ఆ రోల్లో నేను ఉండేదాన్ని. నేను చేసిన రోల్ వేరే ఎవరైనా చేసి ఉంటారు. భారతీయుల్లో మీరు చేసినటువంటి అదే బెస్ట్ రోల్, అది తెలియక అది వచ్చింది, అది కుదిరింది. అవును, ఈ రోజు కూడా చాలా మంది ఆ సాంగ్ పచ్చని చిలుకలు తోడుంటే ఆ పాట వింటే దాంట్లో ఖచ్చితంగా కమల్ హాసన్. మనీషా కొయిరాలా కన్నా ఊర్మిళ కన్నా ఆ పిక్చర్ లో అయితే కస్తూరికి మంచి పేరు. స్టోరీ రైట్. భారతీయుడు తర్వాత చేసినటువంటి అన్ని మూవీస్ లో భారతీయుడు మీకు హైప్ తీసుకొచ్చిందా, లేకపోతే అదే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చాయా? అవును, అంటే గ్లామరస్ గా చేద్దాం అన్నమాట మీకు ఉండేదా? నేను చేశాను, తెలుగులో కూడా చేశాను. అది అలాంటి పిక్చర్స్ ఆడలేవు. ఓకే, ఫుల్ గ్లామర్ లో కూడా ఒక పిక్చర్ చేశాను, అది ఆడలేదు. సో జనాలకి నన్ను నా గుర్తు ఎలా వస్తుందంటే అన్నమయ్య కస్తూరి, అన్నమయ్య కస్తూరి, అవును, భారతీయుడు కస్తూరి, గృహలక్ష్మి కస్తూరి అనే వస్తుంది. సో ఇదే సెట్ అయిపోయింది. ఇన్స్టాలో చూస్తే నా రెగ్యులర్ ఫేస్ కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంది.